ఐదు జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే కొన్ని కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే పంట కొనుగోలు పూర్తయి మూసివేయడం కూడా జరుగుతావు అంటే ఆ ప్రాంతంలో ఆ కొనుగోలు కేంద్రం పరిసర ప్రాంతాల్లో పంట మొత్తం కొనడం అయిపోయి కొనుగోలు కేంద్రాలు మూసివేయడం కూడా జరిగింది కానీ మీరు మాట్లాడుతున్నది ఏంటి కొంటలేరు అని అంటే ఎన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారు ఇవాల బీజేపీ వాళ్ళు వానకాలం పంట గురించి మాట్లాడే హక్కు మీకు ఉన్నదా తడిసిన వడ్లు కొనాలని మాట్లాడే నైతికత బీజేపీకి ఉన్నదా తడిసిన వడ్లు కొనకుండా చేసిన ఘనకార్యమే బీజేపీ రైతు నష్టపోవద్దని కొని తీసుకుపోయి వెంటనే బాయిలర్ ఎక్కిచ్చేదు బాయిలర్ ఎక్కిచ్చి దాని బాయిల్ రైస్ కింద మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు వానకాలం ఒక్క కిలో కూడా బాయిల్ రైస్ తీసుకోము మొత్తం రాదైసే ఇయ్యాలని చెప్పి అలా కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది దాంతో తడిసిన వడ్లు కొనే అవకాశం కోల్పోయింది ప్రభుత్వం ఎందుకంటే ఈ తడిసిన వడ్లు రాదైస్ రావు కానీ నిన్న గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు శుద్ధ అబద్ధం మాట్లాడారు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేను పొద్దున్నే నారాయణగిరికి వచ్చిన కానీ పేపర్లు చూస్తా ఉంది సాక్షి దినపత్రిక చూసిన పొద్దున్నే అందులో స్పష్టంగా రాసింది ఆయన ఏం మాట్లాడింది కిషన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు వచ్చినాయి ఉప్పుడు బియ్యం కొంటాం నార్మల్ బియ్యం కొంటాం మొత్తం కొంటాం గింజ లేకుండా కొంటాం మరి చెప్పుని కిషన్ రెడ్డి గారు ఎన్ని కిలోలు కొంటారు చెప్పు ఉప్పుడు బియ్యం మీ కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుంచి లేఖ రాసిండు వానకాలంలో కిలో కూడా ఉప్పుడు బియ్యం కొనము అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పినారు ఎఫ్సిఐ చెప్పింది కానీ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు మాత్రం ఉప్పుడు బియ్యం కొట్టం వానకాలం అని స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఎవరిది తప్పు పీయూష్ గోయల్ గారు చెప్పింది తప్ప కిషన్ రెడ్డి గారు చెప్పింది తప్ప ఢిల్లీలో కేంద్ర మంత్రి ఆహార శాఖ మంత్రి ఒక మాట చెప్తారు రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఇంకో మాట చెప్తారు ఎవరి మాట నమ్మాలి వ్రాతపూర్వకంగా ఎఫ్సిఐ నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చింది ఉప్పుడు బియ్యం కొననే కొనమన్నారు కనుకనే ఇప్పుడు మేము తడిసిన వాటిని కొనలేకపోతున్నాం అయ్యా కిషన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట నిజమైతే కాగితం తీసుకురండి ఎన్ని కిలోల ఉప్పుడు బియ్యం కొంటారు ఎన్ని క్వింటాలు కొంటారు ఎంటర్ ఇవ్వండి మాకు మేము రెడీగా ఉన్నాం యాసంగిలో కూడా కొనిపించేది సంతోషం కొనమని చెప్పేది మీరే దీనికి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఒక రైతు బాంధవుడు ఇలా రైతుల కోసం భారతదేశంలోనే అతి ఎక్కువ బడ్జెట్ ఇస్తున్న ప్రభుత్వం ఒక్కటే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో అతి ఎక్కువ శాతం వ్యవసాయ రంగం మీద ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం నారాయణ్ ఖేడ్ ప్రాంతం ఈరోజు ఒకప్పుడు గుక్కెడి తాగునీటి కోసం కోసపడ్డ ప్రాంతం ఇది నులక మంచం మీద స్నానాలు చేసిన ప్రాంతం నారాయణ్ ఖేడ్ ప్రాంతం నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ బిందెలు పట్టుకొని మరి అక్కా చెల్లెళ్ళు భుజాలు కాయలు కాసేటట్టు నీళ్లు మోసుకున్న ప్రాంతం నారాయణ ఖేడ్ ప్రాంతం ఇగో ఇటువంటి ప్రాంతానికి త్రాగునీరు ఇచ్చి శాశ్వతంగా త్రాగునీటి కష్టాలు తెచ్చిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ త్రాగునీరే కాదు రాబోయే రోజుల్లో సాగునీరు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ కు మరి మంజూరు ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇవాళ నారాయణ ఖేడ్ జహీరాబాద్ సంగారెడ్డి అందోల్ ఈ నాలుగు నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వాలని బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఈ రెండు లిఫ్ట్లకు 4,427 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అయ్యే పనేనా 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే తాగడానికి చుక్క నీళ్ళు లేని కాంగ్రెస్ పార్టీ మీరు ఇలా రైతుల గురించి నారాయణ ఖేడ్ గురించి సంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడతారు 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు కదా మొన్న 2004 నుంచి 2014 దాకా మీ మొహాలకు తాగడానికి కూడా నీళ్లు ఇవ్వడం చేతగాలి మీకు మీరా టీఆర్ఎస్ పార్టీని విమర్శించేది 70 ఏళ్ళు హైదరాబాద్ జిల్లాలు రాయలసీమ కప్ప చెప్పిండు మెదక్ జిల్లాను ఎండబెట్టిండు కానీ ఇలా కృష్ణా జిల్లాలను హైదరాబాద్ తెచ్చిండ్రు మంజీరా జిల్లాలనే కాదు మంజీరాలో ధార లేకపోతే కూడా కాళేశ్వరం నీళ్లను కూడా తెచ్చి ఈ మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ఆ సింగూరు మీదనే లిఫ్ట్ పెట్టున్నాం
సింగూర్ బ్యాక్ వాటర్ లో రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టాడు. జహీరాబాద్ వైపు ఒకటి తీసుకుపోతాం, నారాయణ ఖేడ్ వైపు ఇంకోటి తీసుకొచ్చి మొత్తం సంగారెడ్డి జిల్లాకు నీళ్లు అందిస్తాం. మంజీరాలో ధార ఉంటే మంజీరా జలాలు వాడుకుంటాం, మంజీరాలో ధార లేకపోతే కాళేశ్వరం నీళ్లను సింగూర్లో ఎత్తిపోసి ఆ గోదావరి నీళ్లను నారాయణ ఖేడ్ ప్రాంతంలో, జహీరాబాద్ ప్రాంతంలో, సంగారెడ్డి జిల్లాలో పాలించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టింది. మీరు ఎప్పుడైనా ఆలోచించిందా ఇది? నినాదం ఎన్నికల ముందు మాట్లాడుతుంది బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. మంజీరా జలాలు మెదక్ జిల్లా ప్రజల హక్కు అని గోడల మీద రాతలు రాసింది. మీరు ఇప్పటికన్నా బట్టి రాతలు అక్కడక్కడ రాతలు మీవి, చేతలు మావి. మీరు నినాదాలు మీరిచ్చిండ్రు, ఆచరణ చేసి చూపించింది మేము. ఎన్నికల నినాదాలు మీ అయితే ఇలా ఆచరణలో చేసి చూపించింది. ఇలా ఈ వెనకబడ్డ ప్రాంతం అనే పేరున్నటువంటి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో వెస్ట్ భాగం ఈ నారాయణ ఖేడ్, రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే జహీరాబాద్ ప్రాంతాలకు ఇలా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 4,427 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళతో అయ్యే పని అయింది. ఇలా రహదారులు ఎంత మంచిగా అవుతున్నాయి, ఆసుపత్రులు ఎంత బాగా చేసుకుంటా ఉన్నాము, ఇలా త్రాగునీరు తెచ్చుకున్నాం, ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాం, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం, ఎన్ని కరెంటు పోల్లు ఇచ్చినాం, ఎంత మంచిగా రైతు బంధిస్తున్నాం, ఎంత మంచిగా కరెంట్ ఇస్తున్నాం, రైతులకు బీమా ఇచ్చినాం.